కమలా హ్యారిస్ మీద ట్రంప్ ఆధిక్యత అన్నటువంటి ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఓ పక్కన అలా సత్తా బజార్ మనకు ఎట్లా ఉంటుందో అక్కడ బెట్టింగ్ మార్కెట్లో 3% ఆధిపత్యం కమలా హ్యారిస్ మీద ట్రంప్కి కనబడుతుంటే, మిగతా వర్గాల్లో కూడా క్రమంగా 8.6% తేడా కనబడుతుంది. ఏదైతే 54% ట్రంప్కి మద్దతు ఇస్తుంటే ఎలక్షన్ ఫోర్కాస్ట్లో రాడార్ లాంటి వాళ్ళ దగ్గర 45.4% కమలా హ్యారిస్కి సపోర్ట్ కనబడుతుంది. ఎరిక్ డాట్రీ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది 312 దాకా వస్తాయని, కమలా హ్యారిస్కి 191 వస్తాయని, తొస్సుప్కి 35 దాకా వస్తాయి అన్నటువంటిది అక్టోబర్ 6న వాళ్ళ సర్వే ప్రకారం తేలింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు.